హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం యూజీ హానర్స్ ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ సిలబస్ అనేది క్లియర్గా అయితే చూద్దాము. ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, టోటల్ ఎన్ని పేపర్స్ ఉంటాయి, అలాగే ఫోర్ ఇయర్స్ డిగ్రీ హానర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోతే వెంటనే ఐకార్డ్స్లో అయితే వీడియో ఉంటుంది, అక్కడ నుంచి మీరు క్లియర్గా అయితే చూడవచ్చు. లేదా డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, అక్కడ నుండి మీరు క్లియర్గా అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. ఇంగ్లీష్ అనేది అన్ని కోర్సెస్ వరకు అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ వరకు ఉంటుంది అనమాట, అంటే టూ సెమ్స్ వరకు అయితే మనకి ఇంగ్లీష్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ పేపర్ నేమ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఏ కోర్స్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, ఇందులో మనకి టోటల్ 5 యూనిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ యూనిట్ నేమ్ చూసుకోవచ్చు లిజనింగ్ స్కిల్స్, ఇందులో మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్, అలాగే టైప్స్ ఆఫ్ లిజనింగ్, అలాగే బ్యారియర్స్ టు లిజనింగ్, అలాగే ఎఫెక్టివ్ లిజనింగ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫోర్ కాన్సెప్ట్స్ మీద అయితే మీరు ఫస్ట్ యూనిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈజీగా అయితే ఉంటుంది, క్లాసెస్ అనేవి వింటే కానీ మీరు ఎగ్జామ్స్లో డైరెక్ట్గా అయితే మీరు ఓన్గా అయితే ఈజీగా అయితే రాయొచ్చు అనమాట, అంత ఈజీగా అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ టూ. యూనిట్ టూలో వచ్చేసి మనకి ఫినోటిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు కనుక ఇందులో టాపిక్స్ చూసుకున్నట్లయితే సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్, అలాగే ఓవెల్స్, కాన్సనెంట్స్ అయితే ఉంటాయన్నమాట, అలాగే సిలబల్స్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వర్డ్ స్ట్రెస్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంటోనేషన్, నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి గ్రామర్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ గ్రామర్లో కాన్కార్డ్, అలాగే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, అలాగే క్వశ్చన్ ట్యాగ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ చూసుకున్నట్లయితే మనకి స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మనకి టాపిక్స్ వచ్చేసి గ్రీటింగ్స్ అండ్ ఇంట్రడక్షన్, అలాగే ఆస్కింగ్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్, అలాగే ఎస్ వి కెన్ అనేది స్పీచ్ అనమాట, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఆధర్ బరాక్ ఒబామా. నెక్స్ట్ వచ్చేసి అగ్రీయింగ్, అలాగే డిజగ్రీయింగ్, అలాగే లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి యూనిట్ 4లో ఏ లీడర్ షుడ్ నో హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్. ఇది వచ్చేసి మనకి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితే మనకి ఈ స్పీచ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ లాస్ట్ యూనిట్, యూనిట్ 5 వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి స్వాక్ అంటే మనకి స్ట్రెంగ్స్, వీక్నెస్, అలాగే ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాటిట్యూడ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అలాగే నెటిక్యూటీ, అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఇది ఫ్రెండ్స్ యూనిట్ 5 వచ్చేసి టోటల్ 5 యూనిట్స్ అయితే మీరు కనుక చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు అనమాట, డైలీ రెగ్యులర్గా క్లాసెస్ కానీ వింటే మాత్రం. సో దీనికి కావాల్సిన మోడల్ పేపర్స్, అలాగే గెస్ట్ పేపర్స్ అనేవి నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. సో వాటి కోసం మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి.